జరిగిపోతున్నాయట, అత్యాచారాలు జరిగిపోతున్నాయట, దారుణాలు జరిగిపోతున్నాయట. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారండి. అప్పటి వరకు ఎవరన్నా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి, కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు. ఈ ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మహానుభావుడు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నారండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కొత్త భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. ఒక పక్కన పోలవరం నిర్మాణం ఊపందుకుంది, మరో పక్కన రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, దానికి మేము మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వారు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఇప్పుడు బాగుపడే పరిస్థితి, అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఎలాగైనా దీన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ భూతం మళ్ళీ తప్పుడు ప్రచారాలు. మీకు గుర్తుందో లేదో, కోడి కత్తి అని ఒక డ్రామా ఎవరో కుర్రోడు జగన్మోహన్ రెడ్డిని గీశాడట. ఆ కుర్రోడు వెళ్ళి ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడట, కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి బోల్తా కొట్టిన దొంగలు వెళ్ళు. అలాగే సొంత బాబాయిని గొడ్డలతో వాళ్లే నరికేసుకుని, లేదు చంద్రబాబు నాయుడు గారే కత్తిచ్చుకుని నరికేశారని ప్రచారం చేసిన దొంగ బడవలు వెళ్ళు. అందుకే కదండి ఈ రోజున రాష్ట్రంలో వెళ్ళని 11కి పరిమితం చేసి మూలన కూర్చోబెట్టినా ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు. ఇక్కడ హత్యలు జరిగిపోతున్నాయట. ఎలా అంటే యాక్సిడెంట్లో ఒక అబ్బాయి, ఒక ఆయన చనిపోతాడు, దానికి కారణం టీడీపీ చేసిన హత్య అని ప్రచారం చేస్తున్నారు. ఎలాగరా టీడీపీ చేసిన హత్య అంటే ఆయన బండి వేసుకుని వెళ్తూ వెళ్తూ అక్కడ పడిపోయాడు, డివైడర్ని తల కొట్టుకుని చచ్చిపోయాడు. ఆ డివైడర్ కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈ హత్య తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది అంటున్నారు. మరొకరు ఆ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే అది కూడా తెలుగుదేశం హత్య అన్నారు. ఎలాగరా బాబు అంటే ఆ ఉరేసుకోనాక కొన్న తాడు తెలుగుదేశం కార్యకర్త షాప్లో కొన్నాడట, కాబట్టి ఈ ఉరేసుకోవడంలో ఈ చావుకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే కారణం అంటున్నారు. ఆటో యాక్సిడెంట్లో చనిపోతే ఆటో కొన్నది తెలుగుదేశం కార్యకర్త షోరూంలో కాబట్టి దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం అన్నారు. ఇంత దరిద్రంగా, ఇంత ఘోరమైన ప్రచారం చూస్తుంటేనే సిగ్గు అనిపిస్తుందండి నాకైతే. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిజంగానే భవిష్యత్తు మీద ఆశలు చిగురించేయండి. నారా లోకేష్ గారు ఎప్పుడైతే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో, స్వీకరించిన మొట్టమొదటి ఆయన తీసుకున్న సంచలనమైన నిర్ణయం స్కూల్స్లో కాలేజెస్లో సర్టిఫికేట్లు ఇరుక్కుపోయిన పిల్లలకి ఫీజులు సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన 3,000 కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించాడండి ఆయన. దాంతోపాటు 25 మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రొఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి 25 మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు. 25 కాదండి, కేవలం కువైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం, ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు. అంటే ఒక్క వ్యక్తి ప్రాణం, ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. ఇంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి, దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణమని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి 3 హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం దాదాపు 28,000 హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో. నేరాలు జరుగుతాయి, అయితే నేరాలు జరుగుతాయి, ఎప్పుడు జరిగే నేరాలే కదా, మరి వైసీపీ హయాంలో జరిగిన నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగొచ్చు మీరు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు, మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు. నేరాలు ఎప్పుడు జరుగుతాయండి, పాత కక్షల వల్ల, లేకపోతే ఒకళ్ళ మీద అంటే ఒకళ్ళ పడిన ద్వేషం వల్ల, లేదా మహిళల వల్ల, భూముల వల్ల, ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి దేశంలో, ఎక్కడైనా జరుగుతాయి. అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీసు వ్యవస్థ, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనే అండి. అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే, మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీస్ కానీ లాయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు. కంచే చేనుమేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో.
కానీ ఇక్కడ వచ్చేటప్పటికి